ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మీ జీవితంలో మీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడుతున్నారని, తప్పుగా అంటున్నారని, మీ కుటుంబానికి ఏదో అన్యాయం చేయాలని చెప్పి గుసగుసలాడుతున్నారని చెప్పి దిగులు పడిపోయి భయపడిపోయి, ఒకవేళ యాకోబు వలె అనుమానానికి అవిశ్వాసం తావిచ్చి కుప్పగూలిపోతే దేవుడు కూడా నీకు సహాయం చేయడు. ఈ విషయం మర్చిపోదని ప్రభు పేట మనవి చేస్తున్నా. నువ్వు చేయాల్సిందల్లా నీ విశ్వాసం మీద ఆధారపడి, దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆధారపడి, ఆటుపోటుల మధ్య కనిపించే వాటిని చూస్తూనే వినిపించే వాటి గురించి పట్టించుకోకుండా ముందుకు సాగటమే నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం. మొదటిగా చంపేస్తారేమో అనుకున్నాడు, చంపేశారా? చంపలేదండి. చచ్చిపోయాడేమో అనుకున్నారు, చచ్చిపోయాడా? చచ్చిపోలేదండి. చచ్చిపోదాము అనుకున్నాడండి. కారణం తెలుసా? పౌలు శీల పాటలు పాడగా, పాటల ద్వారా ప్రార్థన చేయగా, దేవుడు తట్టుకోలేక భూకంపం ద్వారా ఆ చెరసాలను బద్దల కొట్టేశాడు, తలుపులు తెరిచి పడేశాడు, సంకెళ్ళు ఓడబీకేశాడు. అది చూసినటువంటి చెరసాల అధిపతి అనుకున్నాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారేమో. ఆ రోజుల్లో ఖైదీ ఎవడైనా తప్పించుకున్నాడు అంటే చెరసాల అధిపతిని చంపి పడేస్తారు. ఖైదీలందరూ తప్పించుకుంటే ఇక నా పరిస్థితి ఏమిటి అని చెప్పి వెంటనే కత్తి దూసి తన్ను తాను పడుచుకోబోయాడు. అప్పుడు పౌలు శీల, ఏ హానియో చేసుకోవద్దు, మేమెవ్వరం కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఉన్నారా ఈరోజు? ఆ రోజు చెరసాల అధిపతి అనుకున్నాడు ఏమని, ఏదో జరిగిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఇక నాకు మరణమే గతి, ఇక భూమి మీద నాకు నూకలు చెల్లిపోయినాయి, రేపు మాపలను చంపేస్తారు, నా పని అయిపోయింది, ఉద్యోగం తీసి పడేస్తారు, ఆ శిక్ష నాకు వేస్తారు, ఏదో జరిగిపోయింది అని అనుకొని తన్ను తాను చంపుకోవాలి అనుకున్నాడు. ఉన్నారా ఈరోజు ఎవరైనా మనలో చచ్చిపోవాలి? నీ జీవితంలో ఏదో అన్యాయం జరిగిపోయింది, నీ భర్త నిన్ను మోసం చేసేసాడు, నీ భార్య నిన్ను దగా చేసింది, వ్యాపారంలో ఘోరమైన నష్టం వచ్చేసింది, కష్టాలు ఎదుర్కోలేకపోతున్నావు, ఇక బ్రతకడం కష్టం, చచ్చిపోవడమే బెటర్ అని చెప్పి మనలో ఎవరైనా అనుకుంటున్నారా, ఇక నేను బ్రతకడం వృధా, నేను చనిపోతేనే బెటరు, చచ్చిపోదాము అనుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, ఆనాడు పౌలు శీల తన్ను తాను పొడుచుకోబోతున్న వ్యక్తిని చూసి అన్నాడు, ఏ హానియో చేసుకోవద్దు. ఈరోజు మనలో ఎవరైనా సరే బ్రతుకు మీద విరక్తి చెంది కష్టాలు తట్టుకోలేక, అనారోగ్యాన్ని భరించలేక, అప్పులను ఎదిరించలేక, తిరిగి చెల్లించలేక, ఉద్యోగం లేక, చేతిలో చిల్లి గవ్వలేక, బిడ్డలను చదివించుకోలేక, అవమానాలను భరించలేక, ఒంటరితనంతో బ్రతకలేక, ఎంత కష్టపడుతున్నా ప్రతిఫలం లేక, ఎందుకు వచ్చింది బ్రతుకు, చస్తే బాగుండు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వారితో నా ప్రభు అంటున్నాడు, నువ్వు చనిపోవడానికి వీలు లేదు, ఏ హానియో చేసుకోవద్దు. ఆ రోజు ఆ మాట విన్నటువంటి చెరసాల అధిపతి లాంతరు తీసుకొచ్చి ఏమన్నాడు తెలుసా అండి? అయ్యలారా, రక్షింపబడాలంటే నేనేం చేయాలి అంటే అర్థం ఏమిటో తెలుసా? మీలాగా గాయాల మధ్య, దెబ్బల మధ్య సంతోషముగా ఈ ఆనందము కలిగి జీవముగలిన దేవుణ్ణి సేవించాలంటే నేనేం చేయాలి? వినండి, యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఆ రాత్రికి రాత్రే చెరసాల అధిపతి కుటుంబము రక్షించబడింది, బాప్తిజం కూడా తీసుకున్నారు, ఒక నూతన జీవితము వారి జీవితంలో ప్రవేశపెట్టబడింది, వారి కుటుంబము అద్భుతమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, హాని చేసుకోవాలనుకుంటున్నావా? చచ్చిపోదాం అనుకుంటున్నావా? చనిపోవాల్సిన అవసరం లేదు, నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు.
వాస్తవం గ్రహించి, సత్యమును గ్రహించి, విశ్వసించి జీవము కలిగిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడని, నిన్ను నీ బిడ్డలను సంరక్షిస్తాడని, నిన్ను నీ సంఘాన్ని అభివృద్ధి పరుస్తాడని విశ్వసించిన వాళ్ళు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా అనేక విషయాలు ప్రతి ఒక్కరితో పంచుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. అనవసరంగా ఏడ్చే భార్యలు, అనవసరంగా ఏడ్చే భర్తలు, ఏదో జరిగిపోయింది 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 జరిగిపోయిన దాని గురించి ఏడ్చే తత్వం నుంచి విడిపించి నిన్ను ఆధారం చేసుకుని సంతోషంగా జీవించే జీవితం దయచేయండి. ఆయన, కళ్ళ ఎదుట జరిగిన సంఘటనలను బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఇక నేను బ్రతకడం కష్టం, చచ్చిపోతేనే బెటర్ అదని చంపుకోవాలనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో నువ్వు సూటిగా మాట్లాడావు. ఏ హాని చేసుకోవద్దు, నిన్ను నీవు చంపుకోవద్దు. ఆ మాట విని ఈరోజు ప్రభు ఎవరైతే తమ మనస్సును మార్చుకుంటున్నారో వారిని రక్షించండి, వారి కుటుంబాన్ని రక్షించండి, క్షేమకరమైన జీవితాన్ని ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.